అందరికీ నమస్తే అండి. నిన్న కాదు మొన్న చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఈ అరెస్టు చేసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా గ్రూప్స్ చాలా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నాయి. చూడండి, అమృతం తాగితే జీవితకాలం బతికేస్తామని అది ఉంటుంది చూడండి. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అమృతం తాగినంత ఖుషీగా ఉన్నారన్నమాట. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా బయటకు రారు, లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు, కొన్ని నెలల పాటు లోపల ఉంటారు. ఈలోగా పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియ అది ఇది వైసీపీ ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ చేసేశారు. సో మళ్ళీ వైసీపీయే గవర్నమెంట్ వస్తుందనేంత నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఉంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద రకరకాల వాయిస్లు వదులుతూ ఉన్నారు. చూడండి, వైసీపీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 3 రోజుల నుంచి కూడా ఎవరెవరు మాట్లాడారు మీడియాతోనే చూద్దాం. అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు ఇలా చేశారని, రోజా గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు, అలాగే ఆమె కొత్తపల్లి రజని అని ఆమె విజయవాడలో ఉంటారు ఆమె, తర్వాత చల్లా మధుసూదన్ రెడ్డి గారు ఏపీఎస్ఎస్డిసి మాజీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి గారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, తర్వాత నందిగం సురేష్ గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, అలాగే చింతా రాజశేఖర్ అంట ఒక జర్నలిస్ట్ ఆయన, అలాగే మంత్రి అంబటి రాంబాబు గారు మళ్ళీ, అలాగే అబ్బాయి చౌదరి గారు, ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, అలాగే కృష్ణరాజు గాని ఒక అనలిస్టు ఆయన, తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, తర్వాత ఆయన దేవినేని అవినాష్ గారు, తర్వాత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, అంటే మంత్రి గుడివాడ అమర్నాథ్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఏ సబ్జెక్టుతో మీద కూడా మీడియా ముందు వీళ్ళు రాలా, కేవలం స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి మాత్రమే వస్తున్నారు. దేవినేని అవినాష్ గారు ఇంతకుముందు ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చేలా టీడీపీ వాళ్ళ మీద ఎక్కువగా విమర్శలు చేశారా? చేశారు. కానీ పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ గురించి ఆయన రాలా, రొటీన్గా జనరలైజ్ చేసి విమర్శలు చేశారు తప్ప. అలాగే అబ్బాయి చౌదరి గారు, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా గారు, అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక సబ్జెక్ట్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళాలి అంటే ఒక అంశం మీద చెప్పిందే చెప్పి పదే అదే అంశం మీద చెప్పించడం ద్వారా చాలామందిలో మార్పు వస్తుందని వైసీపీ నమ్ముతుంది. సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్వింగ్లో ఉంది, ఫుల్ దూకుడుగా ఉంది, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంది. ఎన్నాళ్ళు ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చి బయటకు వచ్చే వరకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి 2-3 రోజుల్లో బెయిల్ వచ్చేస్తే ఆ తర్వాత స్వింగ్ టీడీపీకి వెళ్తుంది. టీడీపీ వాళ్ళు అప్పుడు ఊపు అందుకుంటారు. టీడీపీ వాళ్ళు ఇంకా జనంలోకి వెళ్ళడం, ఈ సింపతిని 3 రోజుల పాటు జైల్లో పెట్టిన సింపతిని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి 48 గంటల పాటు నిద్ర లేకుండా చేసి ఎలా ఏ విధంగా మానసికంగా క్షోభ గురిచేశారనేది చెప్పడం, దానికి సంబంధించిన కొన్ని బైట్స్ వీడియోలు అవి వీళ్ళు రిలీజ్ చేయడం ద్వారా టీడీపీ టైం స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైం పీక్స్లో ఉంది. అందుకే వాళ్ళు ఏం మాట్లాడినా సరే టీడీపీ వాళ్ళు పాపం సైలెంట్గా ఉండి ఎదురు చూడాల్సి వస్తుంది. టీడీపీ వాళ్ళందరూ పాపం టీవీలకు అతుక్కుపోయో లేదంటే కోర్టు తీర్పుల కోసం ఎదురు చూసుకొని ఉన్నారు తప్ప, బంద్ ఎలా జరుగుతుందని చూసుకుంటున్నారు తప్ప, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి కౌంటర్ ఇద్దామని ఏ ఒక్కరూ అనుకోవట్లా. వైసీపీ వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం టీడీపీ వాళ్ళు లేరు. అందుకని వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళు వన్ బై వన్ విత్ జర్నలిస్టులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న డిజిటల్ మీడియాలు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈవెన్ ఒక నియోజకవర్గంలో చిన్న స్థాయి సోషల్ మీడియా కార్యకర్తతో సహా అందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళే, లోకేష్ గారిని విమర్శించే వాళ్ళే, 420 అది ఇది అని అనేవాళ్ళే. ఎందుకంటే వాళ్ళ కౌంటర్లు ఎవరూ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి, కౌంటర్లు ఇవ్వట్లేదు కాబట్టి, కౌంటర్లు ఇచ్చే పరిస్థితిలో టీడీపీ లేదు కాబట్టి. సో చంద్రబాబు గారికి బెయిల్ వచ్చే వరకు మాత్రం వాళ్ళ కౌంటర్లు ఎవరు ఇవ్వలేరు, ఇచ్చే పరిస్థితి ఉండదు, ఇస్తే మళ్ళీ కేసులు పెడతారని భయం, అదొకటి ఉంది. పైగా ఇప్పుడు బీజేపీ సపోర్ట్ కూడా ఏమైనా వైసీపీకి ఉందేమో, రెండు పార్టీలు కలిపే ఇలా చేస్తున్నాయేమో అనే అనుమానం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
సో అందుకే తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో ఉంది, వైసీపీ ఫుల్ స్వింగ్లో ఉంది. థ్యాంక్ యూ.